సినిమా. సినిమా అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, సినిమా తీయాలని కళ ఉన్నవాళ్ళు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సినిమా తీసే తీరుతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టోఫర్ నోలన్. నోలన్ ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళి ఫిలిం మేకింగ్ నేర్చుకోలేదు, సినిమాలు చూసే సినిమా జ్ఞానం పెంచుకున్నాడు. అలాగే అతి తక్కువ బడ్జెట్తో ఒక సింగిల్ హ్యాండ్ హోల్డ్ కెమెరాతో తన మొదటి సినిమా తీశాడు. మరి క్రిస్టోఫర్ నోలన్ మొదటి సినిమా ఫాలోవింగ్ కథ ఏంటో, ఆ కథ వెనుక అసలు కథ ఏంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, షో మొదలు పెడదాం. నమస్తే, కదిలే చిత్రాల కబుర్లు కేసీకే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ సినిమాలో రైటర్ అవ్వాలనుకునే ఒక కుర్రాడి కథను మనకు చూపిస్తారు. అయితే ఈ కుర్రాడు తనకు రైటింగ్ ఇన్స్పిరేషన్ కోసం జనాల్ని ఫాలో అవుతూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాడు. అలా జనాల నుంచి అబ్జర్వ్ చేసిన విషయాలను తన కథలో క్యారెక్టర్లుగా రాస్తుంటాడు. కానీ ఒకరోజు ఎప్పటిలాగే ఒక వ్యక్తిని ఫాలో అవుతుంటే అతను ఈ కుర్రాడిని పట్టుకుంటాడు. తనను ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగుతాడు. అప్పుడు అతనికి ఏవోవో విషయాలు చెప్పి కవర్ చేస్తాడు ఈ కుర్రాడు. ఈ కుర్రాడు ఆ వ్యక్తికి తన పేరు బిల్ అని చెప్తాడు. ఆ వ్యక్తి తన పేరు కాబ్ అని పరిచయం చేసుకుంటాడు. అయితే బిల్కి ఉన్నట్టే కాబ్కి కూడా ఒక వింత అలవాటు ఉంటుంది. ర్యాండంగా ఒక ఇంట్లోకి చొరబడి జనాలు జాగ్రత్తగా దాచుకుంటున్న వస్తువుల్ని చిందరవందరగా పడేస్తాడు. ఇందులో నీకేం ఆనందం దొరుకుతుందని బిల్ అడిగితే జనాలు ఆ వస్తువుల్ని దాచుకుని మర్చిపోయి ఉంటారు, నేను ఆ వస్తువుల్ని ఎక్స్పోజ్ చేసి వాటిని వాళ్ళెందుకు దాచుకున్నారో వారికి గుర్తు చేస్తానంటాడు కాబ్. అలా ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. కాబ్తో పాటు బిల్ కూడా ఒక ఇంట్లోకి చొరబడతాడు. ఆ ఇంట్లో కాబ్ చేసే పనులు బిల్కి ఆశ్చర్యంగాను ఆసక్తిగాను అనిపిస్తాయి. దాంతో కాబ్ వెళ్ళే ప్రతి చోటుకి కాబ్తో పాటు బిల్ కూడా వెళ్తాడు. అలా ఒకరోజు ఒక ఇంట్లోకి చొరబడి ఒక అమ్మాయికి సంబంధించిన కొన్ని వస్తువులు దొంగిలిస్తాడు బిల్. ఆ అమ్మాయి ఫోటో చూసి ఆ అమ్మాయిపై మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయిని ఫాలో అవ్వడం మొదలెడతాడు. మరుసటి రోజు తన ఇల్లని చెప్పకుండా కాబ్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. తన ఇంట్లో కాబ్ ఏ వస్తువులు ఎక్స్పోజ్ చేస్తాడో తెలుసుకుందామని ఈ పని చేస్తాడు బిల్. మరోవైపు ఆ ఫోటోలోని అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు బిల్. ఆమె పేరు బ్లండ్. కానీ ఈ అమ్మాయి విషయం కాబ్కి చెప్పడు. ఇంతకు ముందే బ్లండ్కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, అతను ఒక గ్యాంగ్స్టర్ అని బిల్కి చెప్తుంది బ్లండ్. కానీ ఒకరోజు అతను తన ఫ్లాట్లోనే ఒక వ్యక్తిని హత్య చేశాడని, దాంతో అతనితో బ్రేకప్ అయిందని చెప్తుంది. కొన్ని రోజుల్లోనే ఆ గ్యాంగ్స్టర్ తన కొన్ని ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తుంది బ్లండ్. బిల్ ఆ ఫోటోలు నేను తీసుకొస్తానంటాడు. కాబ్ దగ్గరికి వెళ్ళి బిల్ ఈ విషయం చెప్తే కాబ్ కోపంతో ఊగిపోతాడు. ఆ అమ్మాయితో పరిచయం ఎందుకు పెంచుకున్నావని తిడతాడు. చివరికి ఆ అమ్మాయితో పడుకున్నావా అని అడుగుతాడు. బిల్ అవును అనడంతో కాబ్ బిల్ని రక్తాలు కారేలా కొట్టి ఇంకెప్పుడు నీ ముఖం చూపించొద్దని వెళ్ళిపోతాడు. కాబ్ తనను ఎందుకు కొట్టాడో బిల్కి అర్థం కాదు. అలా ఒంటరిగానే ఫోటోలు దొంగిలించడానికి ఆ గ్యాంగ్స్టర్ క్లబ్లోకి వెళ్తాడు బిల్. ఫోటోలు ఉన్న లాకర్లోనే డబ్బులు కూడా ఉంటాయి. దాంతో ఫోటోలతో పాటు డబ్బులు కూడా తీసుకుంటాడు బిల్. కానీ సడన్గా ఒక వ్యక్తి వచ్చి బిల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. బిల్ తనతో తీసుకెళ్లిన సుత్తితో అతని తల పగలగొట్టి అక్కడి నుండి బయటపడతాడు. ఇంటికి వెళ్ళాక ఆ ఫోటోలు చూస్తే అవి నార్మల్ మోడలింగ్ ఫోటోలే, వాటిలో బ్లాక్మెయిల్ చేయాల్సినంతగా ఏమీ ఉండదు. దాంతో కోపంగా బ్లండ్ ఇంటికి వెళ్తాడు బిల్. బ్లండ్ని గట్టిగా అడిగేసరికి అసలు నిజం చెప్తుంది. కాబ్ తన ఫ్రెండ్ అని, అతను దొంగతనాలు చేస్తుంటాడని చెప్తుంది. అలా ఒక దొంగతనం చేసే స్థలంలో ఒక ముసలావిడ చనిపోయి ఉంటుంది. దాంతో ఆ హత్య కాబ్ చేశాడని పోలీసులు అనుమానిస్తారు. అయితే ఆ హత్య తను చేయలేదని నిరూపించడానికి అచ్చం తన పద్ధతిలోనే దొంగతనాలు చేసే ఒక వ్యక్తి కోసం వెతుకుతుంటాడు కాబ్. అప్పుడే కాబ్ని ఫాలో అవుతూ వెళ్తాడు బిల్. దాంతో కాబ్ బ్లండ్ ఇద్దరు కలిసి బిల్ని ట్రాప్ చేసి బిల్ క్లాప్ పద్ధతిలోనే గ్యాంగ్స్టర్ క్లబ్లో దొంగతనం చేసేలా చేశారు. ఈ నిజం వినగానే బిల్ కోపంతో ఊగిపోతాడు. ఎంత నమ్మాను నిన్ను, నన్ను ఎలా మోసం చేశావని తిట్టేసి పోలీసుల దగ్గరికి జరిగిన కథంతా చెప్పడానికి వెళ్తాడు. బిల్ వెళ్ళిపోగానే కాబ్ బ్లండ్ ఇంటికి వస్తాడు. బ్లండ్ జరిగిందంతా కాబ్కి చెప్తుంది. బిల్ తన సుత్తి కూడా అక్కడే వదిలేశాడంటుంది. అప్పుడు కాబ్ తన చేతులకు గ్లౌస్ తొడుక్కొని ఆ సుత్తి తన చేతిలోకి తీసుకొని బ్లండ్కి ఒక నిజం చెప్తాడు. అదేంటంటే బ్లండ్తో బ్రేకప్ అయిన గ్యాంగ్స్టర్ దగ్గరే కాబ్ పనిచేస్తుంటాడు. కాబ్ దొంగతనాలు చేయడం, అక్కడ ఒక ముసలావిడ చనిపోయి ఉండడం అంతా ఒక కట్టుకథ. అసలు నిజం ఏంటంటే బ్లండ్ తన ఫ్లాట్లో జరిగిన హత్యతో ఆ గ్యాంగ్స్టర్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆ గ్యాంగ్స్టర్ బ్లండ్ని చంపడానికే కాబ్ని పంపిస్తాడు. కాబ్ ముందు బ్లండ్తో పరిచయం పెంచుకుని తర్వాత బిల్ని ఈ హత్యలో ఇరికించాలని డిసైడ్ అవుతాడు. ఈ నిజం చెప్పి బిల్ వేలిముద్రలు ఉన్న సుత్తితో బ్లండ్ని చంపేసి వెళ్ళిపోతాడు కాబ్.
మరోవైపు పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిన కథంత చెప్తాడు బిల్. అయితే కాపెవరో తమకు తెలియదని ఏ ముసలావిడ బాడీ తమకు దొరకలేదంటారు పోలీసులు. కానీ వాళ్లకు బ్లండ్ బాడీ దొరికిందని, ఆమెను చంపిన సుత్తిపై బిల్ వెలిముద్రలు ఉన్నాయని, బిల్ ఇంట్లో ఆమె వస్తువులు కూడా ఉన్నాయంటారు పోలీసులు. సో ఆ విధంగా అందరినీ ఫాలో అవుతున్నా అనుకునే బిల్ని కా ఫాలో అయి బ్లండ్ హత్య కేసులో ఇరికించాడు. ఇది ఈ సినిమా కథ. అయితే నేను చెప్పినంత సింపుల్గా ఉండదు సినిమాలో ఈ కథ. ఎందుకు? ఎందుకంటే అక్కడ క్రిస్టోఫర్ నోలన్ ఉన్నాడు. మొదటి సినిమాతోనే మైండ్ గేమ్ మొదలెట్టేశాడు మనోడు. ఇంత మంచి కథని లీనియర్ వేలో తీస్తే హాయిగా అర్థమవుతుంది. కానీ మనోడు క్లైమాక్స్ని స్టార్టింగ్లో స్టార్ట్ చేసి, స్టార్టింగ్లో మిడిల్ సీన్స్ వేసి, మిడిల్లో అన్ని సీన్స్ మిక్స్ చేసి సినిమా చూపిస్తాడు. నాన్ లీనియర్ వేలో వెళ్ళి మైండ్ బెండింగ్ చేశాడు. కానీ క్రిస్టోఫర్ గొప్పతనం ఏంటంటే, ఏ సీన్ ఎక్కడేసినా, ఏది ఎప్పుడు చూపించినా సినిమా పూర్తయ్యేసరికి ఫుల్ క్లారిటీ వస్తుంది, కథ అర్థమైపోతుంది. ఫాలోవింగ్ తర్వాత ఎన్నో మైండ్ బెండింగ్ సినిమాలు తీశాడు క్రిస్టోఫర్. కానీ మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించాడు. ఈ సినిమాకి రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడ్యూసర్గా, ఎడిటర్గా కూడా పనిచేశాడు క్రిస్టోఫర్ నోలన్. 1998లో వచ్చిన ఈ సినిమా కేవలం 69 నిమిషాలే ఉంటుంది. ఈ సినిమాని కేవలం $6,000 తీస్తే $240,000 కలెక్ట్ చేసింది. ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్లో 16mm ఫిలింతో తీశారు. సినిమా 69 నిమిషాలే ఉన్నప్పటికీ ఈ సినిమా తీయడానికి 1 సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఈ సినిమాలోని యాక్టర్స్ అందరూ ఉద్యోగస్తులే. సో కేవలం శనివారాల్లో, అది కూడా 15 నిమిషాలు మాత్రమే షూట్ చేసేవాడట క్రిస్టోఫర్ నోలన్. సో ఆ విధంగా 1 సంవత్సరం పట్టింది ఈ సినిమా పూర్తవడానికి. ఈ సినిమాని అనేక ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆ ఫెస్టివల్స్లో కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకుంది ఈ సినిమా. ఈ సినిమాకి IMDb రేటింగ్ 7.5 ఉంది. సో ఫ్రెండ్స్, ఇది క్రిస్టోఫర్ నోలన్ మొదటి సినిమా కథ. కథ చాలా కన్ఫ్యూజ్గా నడుస్తుంది, అందుకే స్టోరీ మొత్తం చెప్పాను. అయినా సరే సినిమా చూస్తున్నప్పుడు మంచి థ్రిల్ ఇస్తుంది. మరి ఈ సినిమా ఎక్కడ దొరుకుతుంది? అదేగా మీ ప్రశ్న. ఎక్కడో కాదు, ఇక్కడే యూట్యూబ్లో దొరుకుతుంది. మూవీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే ఇప్పుడు మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా చూడొచ్చు. అక్కడ కూడా మన ఛానల్ని ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.